హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే నేను ఇవాళ మళ్ళీ వీడియో చేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో శారీస్ ఆర్డర్ చేశాను. అవి నేను రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ శారీస్ చూసి చాలా షాక్ అయ్యా. ఆ శారీస్ ఏంటో నేను ఈరోజు మీకు చూపించాలనుకుంటున్నాను. మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం. నాకు వాట్సాప్లో శారీస్ అన్నీ పంపించారండి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. అబ్బాయి పింక్ శారీ ఒకటి అండ్ ఇంకొక వర్క్ శారీ నేను ఆర్డర్ చేశాను. ప్రతి శారీ కూడా చూడడానికి చాలా బాగుంది. మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా వస్తాయి. ఇక్కడ స్పెషల్ ఆఫర్ ఏంటంటే బై టూ ఏ శారీస్ అయినా సరే రెండు కొనుక్కోండి, ఓన్లీ 1120 రూపీస్ అని చెప్పేసి పెట్టారు. నాకు కూడా చాలా బాగా నచ్చాయి. సో నేను ఆర్డర్ చేశానండి ఇవి మొత్తానికి. ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు షిప్పింగ్ టైంలో నాకు లింక్ కూడా పంపించారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి ఏంటి అనేసి. నేను కూడా చాలా బాగున్నాయి కదా అని హ్యాపీగా వెయిట్ చేస్తూ కూర్చున్నాను. రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటాయి ఏంటి చూద్దామని. ఒక్కొక్క శారీ మాత్రం చాలా మైండ్ బ్లోయింగ్ అనమాట. ఇదిగోండి ఈ రెడ్ కలర్ది వర్క్ శారీ కూడా ఆర్డర్ చేశాను, ఫస్ట్ చూపించాను కూడా చేసేసాను. ఇలా ట్రాకింగ్ ఐడి పంపించారు అండ్ వాళ్ళ ఇన్స్టా పేజ్ అండి ఇది. ఫైనల్గా నా ఆర్డర్ నాకు వచ్చేసింది. నేనైతే ఈగర్గా వెయిట్ చేశాను, చాలా డేస్, 1 వీక్ పట్టింది రావడానికి. సరే ఆ ప్యాక్ చూసేసరికి నాకు డిఫరెంట్గా అనిపించింది, ఏంటి పట్టు శారీస్ అలా పంపిస్తారా అని. సరే చూద్దాం ఎలా వచ్చాయో అని ఓపెన్ చేసి చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. ఎంత వరస్ట్గా ఉన్నాయంటే నిజం చెప్పాలంటే చాలా బాధ అనిపించింది అవి చూసి. ఇట్లాంటి ఫ్రాడ్ కూడా జరుగుతుందా అనేసి అనిపించింది. ఇంకా తర్వాత నేనేం చేయాలో అర్థం కాక అంతే ఉండిపోయాను. చాలా డిసప్పాయింట్ అనిపించింది యాక్చువల్గా అదంతా చూసిన తర్వాత, ఆ శారీస్ చూసిన తర్వాత. సరే నెక్స్ట్ ఏదైతే అది అవుతుంది రిటర్న్ అన్నా చేద్దామనేసి అనుకున్నాను. రిటర్న్ చేద్దామని చెప్పేసి ఇంకా వాట్సాప్లో నాకు కాంటాక్ట్ అయిన నెంబర్కి నేను రిటర్న్ చేద్దామని చెప్పేసి మెసేజ్ పెట్టాను. అట్లీస్ట్ వాళ్ళ మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వట్లేదు. ఇంకా నాకు అర్థమైపోయింది వేస్ట్, ఇంకా ఏం చేసినా అనేసి అనుకున్నాను. ఇక సరే చేసేదేం లేక అవి ఒక పక్కకు పెట్టేసి ఉంచాను. అండ్ ఈ పార్సల్ వచ్చేసి నాకు అమెజాన్ నుంచి పంపించారండి. ఇంత ఘోరంగా కూడా వస్తాయా అనేసి చాలా బాధ అనిపించింది యాక్చువల్గా. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.